Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రవీణ్ ప్రకాష్ ప్లేస్ లో ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. ఐఏఎస్ లో ఇది ప్రధానమైన కీలకమైన పోస్టు. సీఎంఓ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంది. అది ఎవరన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ గత మూడేళ్లుగా అధికారులపైనే ఆధారపడి పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినప్పుడు వాటికి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎంఓ కార్యదర్శిపైనే ఉంటుంది. దీంతో పాటు పాలనపరమైన విషయాలతో పాటు రాజకీయంగా కూడా అధికార పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. జగన్ కు పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సీఎంఓ కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఎన్నికలకు సమయం పెద్దగా లేదు, గట్టిగా రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విమర్శలు పాలు కాకుండా ఉండాలి. ముఖ్యమంత్రికి వాస్తవాలు వివరించి ఆయన అంగీకారంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కీలకమైన సమయంలో సీఎంఓ కార్యదర్శిగా అనుభవం, ప్రభుత్వానికి మచ్చ లేకుండా ఉండే ఐఏఎస్ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తిరుపతి తిరుమల దేవస్థానం ఈఓగా ఉన్న జవహర్ రెడ్డిని సీఎంఓ కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఉన్నా ఆమెను నియమిస్తే రాజకీయపరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే టీటీడీ ఈఓగా ఉన్న జవహర్ రెడ్డిని జగన్ సీఎంఓ కార్యదర్శిగా నియమిస్తారని తెలిసింది. జవహర్ రెడ్డి అయితే అధికారులతో పాటు అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లగలరని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం.